प्रती निजकवर्ग में मन को सिमेंट रोड सीसी ड्रेन्स प्रति निजकवर्ग में 60 कोट्ल रूपयू तक अभिवृद्धि कार्यक्रम जरूरतनाई मन चपन पाठशाल नाड़ नेकटे अभी अभिवृद्धि किंदे वस्तुंदी अलागे हास्पिटल्स अभी नाड़ ने अंटे अभी अभी इंफ्रास्ट्रक्चर डेवलप मन को अभिवृद्धि कार्यक्रम किंदे वस्तुंदी इप्पुडु मन चूस्ते चाला पाठशाल कनीस सौकर्या लेकुंडा उन्नाई मरि वाटिकि दादापु अंटे विद्याशाख संबंधिंचे 33,000 कोट्ल रूपायलु मोदटि संवत्सरंलोने केटायिंचारु దాని ద్వారా అన్ని పాఠశాలలకు అభివృద్ధి చెందుతాయి అదే విధంగా హాస్పిటల్స్ అభివృద్ధి చెందుతాయి ఇవన్నీ కూడా అభివృద్ధి కిందకే వస్తాయండి మాజీ సీఎం వైజాగ్ గారికి అనుమతి కోసం కోరినట్లయితే అనుమతి ఇస్తున్నారు బీజేపీ నేత ఇప్పుడు అనుమతి ఇప్పుడు మన శైలజనాథ్ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన వెళ్ళొచ్చారండి అలాగే బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు వెళ్ళొచ్చారు మరి వీళ్ళకి లేని అభ్యంతరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వస్తుంది అన్నది ఒకసారి ఆలోచించండి ఆయన వేరే రాష్ట్రంలో ఉంటే పరాలేదండి పర్మిషన్ పెట్టుకున్న చాలా మందికి వస్తున్నాయి ఆయన ఇక్కడ పర్మిషన్ కి ఇక్కడ అప్లై చేయకుండా సెంట్రల్ మినిస్టర్స్ ని అడగడం ఏంటండి పర్మిషన్స్ కోసం ఇక్కడ డీజీపీ గారికి అప్లై చేసుకుని పర్మిషన్ రాకపోతే అడగాలి అది తప్పండి చేసిన అప్లికేషన్ చూపించమనండి నేను మరుక్షణమే ఇప్పిస్తాం చేసిన అప్లికేషన్ ఏది పెట్టామో అని చెప్పడం కాదండి పెట్టింది చూపించండి అప్లై చేసుకుంటే వెంటనే వస్తుందండి తక్షణం పర్మిషన్ వస్తుంది ఇబ్బంది అది ఆ జియో నెంబర్ 254 ఇప్పుడు వచ్చింది కాదండి 2016లోనే వచ్చింది ఎవరైతే ఇప్పుడు అంటే నిరర్ధకంగా ఉన్నటువంటి టిటిడి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి వేలం వేసి దానికే అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనకి చాలా గోల్డ్ వస్తుంది దాన్ని కరిగించి బార్లుగా చేస్తారు ఆ వస్తు రూపంలోనే ఉంచరు కదా అట్లాగే ఇప్పుడు ఉపయోగపెట్టుకున్నటువంటి భూముల్ని వేలం వేసి మళ్ళీ ఆ దేవస్థానం అభివృద్ధికే ఉపయోగించుకోవచ్చు అది ఇప్పుడు ఇచ్చిన జీవో ఏం కాదు 2016లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జియోని అది కొత్తగా మార్చిందేమీ లేదండి అదేనండి అప్పుడు వనజాక్షి గారిని కొట్టితే లేదు కృష్ణేశ్వరి కేసులో లేదు అలాగే మనకు పుష్కరాల సమయంలో అంతమంది చచ్చిపోతే సిబిఐ లేదు ఆ టైంలో అసలు సిబిఐ రాష్ట్రంలోకి రావడానికే వీల్లేదన్నారు ఈరోజు వచ్చేసి ప్రతిదానికి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు అంటే అప్పుడు సిబిఐ మీద నమ్మకం లేదు ఇప్పుడు ఒక్కసారిగా సిబిఐ మీద నమ్మకం పెరిగింది మంచిదే కదా మాకేం అభ్యంతరం లేదు సిబిఐకి ఇవ్వడానికి మేడం యువత జగన్ మీద ఆకలి పెట్టుకొని గెలిపించింది జనవరి కల్ల పోలీస్ పోస్టులు కానీ విద్యాశాఖ డిఎస్సి ఉపాధ్యాయ పోస్టులు కానీ ఏపీపీఎస్సి క్యాడర్ల ద్వారా కానీ భర్తీ చేస్తారు ఉద్యోగాలు వస్తాయని ఆకలి పెట్టారు మేము అందుకే అండి చెప్పింది ప్రతి జనవరికి కూడా మనము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పాము అందుకే 90% చేసామన్నాం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కదానికి నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వైద్య శాఖలో ఉన్నటువంటి ఖాళీలన్నీ ఫిల్అప్ చేయడానికి కూడా నోటిఫికేషన్ తీసుకురాబోతా ఉన్నారు అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ పూర్తి స్థాయిలో భర్తీ చేయడం జరుగుతుంది మేము వచ్చిన తర్వాత ఎస్ఐ పోస్టులు కొన్ని భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా ఫైర్ సంబంధించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ నోటిఫై చేయడం జరుగుతుంది క్రమంగా పూర్తి స్థాయిలో ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఎందుకు ఇవ్వమండి ఇప్పుడు గతంలో చెప్పారు ఇచ్చారా 1 రూపాయి అన్న ఇచ్చారా మేము ఇచ్చాము 10,000 వరకు ఇచ్చాము 20,000 వరకు కూడా క్లియర్ చేస్తాం అంటే దాదాపుగా అగ్రిగోల్డ్కు సంబంధించి 60% మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగింది ఇంకా మిగిలినటువంటి వారు పెద్ద మొత్తాలు ఏవైతే ఉన్నాయో అవి చూసి వరుస క్రమంలో అవి కూడా చెల్లించడం జరుగుతుంది పూర్తి స్థాయిలో అగ్రిగోల్డ్ బాధితులు అంటే మొత్తం 6,000 కోట్లు ఉంటే దగ్గర దగ్గర మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకే 4,000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర అంటే 3,900 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సినటువంటి మొత్తాలు ఉన్నాయి వాటిలో 10,000 వరకు కేటాయించారు 20,000 వరకు కూడా దాదాపుగా 700 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది ఇంకా మొత్తం మిగిలిపోయేటువంటి వాళ్ళు
ఒక 40% ఉంటారు వాళ్ళకి కూడా చెల్లించడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఎలా జరిగిందంటే అండి వలస కార్మికులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వేరే ఊళ్ళళ్ళు ఉన్నారు మన జిల్లాలో దగ్గర దగ్గర 64000 మంది ఉన్నారండి మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని కర్నూలు అటువంటి వాళ్ళనందర్ని మనం మన బస్సులు పెట్టి పంపించాం వేరే రాష్ట్రాల వాళ్ళు మన దగ్గర ఉంటే వాళ్ళ బస్సులు అరేంజ్ చేసుకొని తీసుకువెళ్ళమని చెప్తున్నాం కానీ ఆ ప్రభుత్వాలు ఎవరు కూడా స్పందించలేదు కాబట్టి అలాంటి వాళ్ళు ఉండిపోయారు వాళ్ళు ఎవరైనా వెహికల్ అంటే ఆ రాష్ట్రాల వాళ్ళని వాళ్ళకి బస్సులు కానీ ఏదో ఒకటి ట్రాన్స్పోర్ట్కి కేటాయించమని చెప్పాం కాబట్టి అక్కడ ఎవరు స్పందించలేదు అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కష్టాలు తెలుసుకుని నడుచుకుంటా వెళ్ళే అవసరం రాకుండా మన బోర్డర్లో ఉన్నంత వరకు దాటించడానికి ప్రతి 50 కిలోమీటర్లకి భోజన వస్తి అదే విధంగా బోర్డర్ వరకు చేర్చడానికి మన బస్సులు ఇవ్వడం జరిగింది అవి ఆరోపణలే కదండి మీరు చూడండి అంటే ఫస్ట్ టైం వలస కార్మికులు స్పందించిందే జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో నుండి వెళ్ళేటువంటి ఎవరు భోజనానికి బాధపడకూడదు అలా నడుచుకుంటా వెళ్ళకూడదని చెప్పి బస్సులు పెట్టింది కూడా మన రాష్ట్రం దాటించే వరకు ఫస్ట్ టైం దేశంలో మన ముఖ్యమంత్రి గారే తీసుకున్నారు ఇంకా అయినప్పటికీ కూడా విమర్శలు చేస్తామంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓకే